అంటే సినిమా తీయకపోవడానికి డబ్బులు లేవా? అప్పుడు ఏంటి అసలు? డబ్బులు కాదు సార్, యాక్చువల్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ నాన్నగారు శ్రీదేవి గారిని అనుకున్నారు. ఓకే, శోభన బదులు శ్రీదేవిని అనుకున్నారు. 81లో శ్రీదేవి గారు చిరంజీవి గారు, చిరంజీవి గారు చేస్తామని సబ్జెక్ట్ అంతా ఓకే అనుకున్నారు. బట్ చిరంజీవి గారు డేట్స్ ఈవిడే కుదరలేదు, ఈవిడ ఇచ్చి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అలా ఇద్దరు డేట్స్ అలా 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోయింది. తర్వాత అప్పుడు సీతాకొక్క చిలక మూమెంట్ వచ్చింది, సో ఈ అబ్బాయిని పెట్టుకున్నాం కొత్త వాళ్ళతో. ఓకే, అంటే 88లో రిలీజ్ అయింది కాబట్టి 87 కదా రిలీజ్ అయింది, 87 అంటే 4 ఏళ్ళు ముందు పాటలు వచ్చింది, అంటే 83 ఆ టైంలోనే పాటలు. ఫస్ట్ సినిమా అభినందనే నిర్మాతగా, కానీ ఫైనాన్షియల్ గా ఎంతవరకు ఇచ్చేసింది అది? డబ్బులు బాగా వచ్చినాయా? డబ్బులు వచ్చాయి సార్, బాగా చాలా బాగా వచ్చాయి. పెద్ద హిట్ కదా అది, పైగా శరత్ బాబుకి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా అది. ఈవెన్ శోభన గారికి కూడా మంచి, శోభన గారికి, కార్తీక్కి, శరత్ బాబుకి, ఈ ముగ్గురికి మధ్యలో నడిచే కథే కదా ప్రధానంగా అది. నాన్నగారి సినిమాల్లో కూడా 10 మంది 20 మంది ఉండరు, ఆ 4 5 మధ్యనే జరుగుతుంది, ఇంట్లో జరుగుతున్నట్టుగానే తీసుకుంటారు. సో అలా అభినందన. తర్వాత నీరాజనం, నెక్స్ట్ నీరాజనం. నీరాజనం వచ్చేసి పాటలు బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఓపెన్ ఎయిర్ గారిని తీసుకురావాలని ఆలోచన ఎలా వచ్చింది? నాన్నగారు నాకు చెప్పిన, అంటే ఒక ఇలానే అనుకున్నాం, ఏదో డిస్కషన్ అయింది అవుతున్నప్పుడు అన్నారు, ఎందుకు నువ్వు ఇంతమంది తెలుగులో, నీకు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసు కదా, నువ్వు ఎందుకు ముంబై? అంటే నాన్న ఒకటి లేండి, అంటే నేను చెప్పాను కదా బాంబేలో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ నాన్నగారికి మంచి పరిచయం. అయితే నీరాజనం ఏమనుకున్నారంటే ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి ఎవరు మ్యూజిక్, అంటే హిందీ నుంచి ఎవరు చేయని వాళ్ళని నేను తీసుకురావాలని అనేది ఆయన కోరిక. అప్పటికే నాకు తెలిసి కిషోర్ కుమార్ గారు చేసి ఉన్నారు అని అన్నారు, ఏదో సంథింగ్. ఓపెనర్ గారు అయితే ఇప్పటి వరకు చేయలేదు, సో నేను ఆయన దగ్గరికి వెళ్తాను, వెళ్ళి అడుగుతానని అడిగాను. అడిగితే నాకు లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ రాకపోతే మీరే మ్యూజిక్ డైరెక్టర్ అని అన్నారు. ఓకే, అంటే పాటకి మీరు లలలా అనండి, నేను మాటలు పెట్టుకుంటాను అదే పాట అయిపోతుంది అని అన్నారు. అలా హిందీలో ఏ, అంటే నాన్న ఉద్దేశం ఏంటంటే మ్యూజిక్ అన్నది యూనివర్సల్ లాంగ్వేజ్, అంటే దానికి లలతే కదా, దాంతోనే ట్యూన్ అవుతుంది, తర్వాత మాటల ద్వారా మనం ఒక సాంగ్ బయటకు వస్తుంది. సో అలా తీసుకొచ్చాం. అంటే పాటల్ని అంత ఇదిగా ఆయన ప్రేమించడానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి పిచ్చండి, అంటే నాన్నగారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక ఘంటసాల గారు వీళ్ళందరితో ట్రావెల్ చేశారు కదా, రఫీ గారితో, కిషోర్ కుమార్ గారితో, ఎస్జి బర్మన్ గారితో, వీళ్ళందరితో ట్రావెల్ చేసి అలాంటి అప్పుడు పాటలు ఎంత బాగుంటాయండి, ఇప్పటికీ విన్న అదొక హాయి కదా. సో అలాంటి పాటలు వింటూ అలా పెరిగాను. సో నాకు వాళ్ళ తెల్లారు లేస్తే వాళ్ళతోనే ఉండేది కదా, ఘంటసాల గారితో, వాళ్ళతోనే. సో అలా ఇప్పుడు మీ నాన్నగారి లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అదే అభినందనకి ఒక పార్ట్ 2 చేయొచ్చు కదా మీరు మళ్ళీ. సరే, ఇది డబ్బుతో కూడుకుంది. ఎందుకంటే పాటలు ఎట్లాగో ఉన్నాయి, అదే పాటలు పెట్టుకోండి, తయారు చేసుకోండి, పాటలు మీవే కదా ఎట్లాగో. ఎందుకంటే అట్లాంటి పాటలు అనేవి వాళ్ళ ఇప్పటికీ ఎవరికి నేను ఈ రోజుకి ప్రేమ ఫెయిల్ అయినా అవే పాటలు ఉంటాయి. ఇప్పుడు రీల్స్ కూడా ఎక్కువ అవే చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్ కూడా మీరు మంచి కూర్చో వెళ్ళే పాటనే వెళ్తుంది ఎక్కువ. ఎక్కడ చూసినా నాకు రీల్స్ లో మంచి కురిసే వెళ్ళే ఫ్లూట్ బ్యాక్గ్రౌండ్, ఫాగ్ ఇవే కనిపిస్తుంది. అదే కానీ గ్రేట్ అదే, మొదటి నుంచి కూడా అంత మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టు చాలా అండి. పిచ్చి మ్యూజిక్ అంటే ఎంత అంటే ప్రాణం పోస్తారు అసలు మ్యూజిక్.